నియామకానికి సంబంధించి రాత పరీక్ష నేడు జరగనుంది. 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. 1 నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు తెలియజేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష నిమిత్తం నరసన్నపేట పట్టణంలో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నరసన్నపేట స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రానికి అందరూ చేరుకున్నారు. ఓఎంఆర్ షీట్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే 1 నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరీక్ష కొనసాగుతోంది. రైట్, ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలను అయితే అక్కడ ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నడుమ పరీక్ష జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఎగ్జామ్స్ జరుగుతున్నాయో అదేవిధంగా అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 54 సెంటర్లు 55,000 మంది దరఖాస్తు చేసుకున్నారు కానిస్టేబుల్ కి. ఉదయం 10 గంటలకి ఎగ్జామ్ మొదలైంది ఆల్రెడీ. అంటే 1 నిమిషం నిబంధన, 1 నిమిషం ఆలస్యమైనా కూడా సెంటర్ దగ్గరికి అలౌ చేయమని అనుమతి నిబంధనతో అభ్యర్థులంతా కూడా ముందుగానే అరగంట ముందుగానే మొత్తము వారికి కేటాయించిన సెంటర్లో మొత్తము ముందుగా చేరుకున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ డాక్టర్ పచ్చిరప్ప పూర్తిగా పర్యవేక్షణ చేసి హాల్ టికెట్లు అవన్నీ కూడా మొత్తము ఒక ఐడి కార్డు చూపించిన తర్వాత లోపలికి అందరినీ అభ్యర్థులను అనుమతిస్తున్నారు. అంటే దాదాపు 2 సంవత్సరాలుగా ఏదైతే నిరుద్యోగ అంతా ఎదురు చూస్తున్న ఎట్టికేలకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో మొత్తము కాంపిటీషన్ అయితే మొత్తం హెవీగా ఉంది. దాదాపు భారీగా పోటీ పడుతున్నారు. అసలే ఆ కానిస్టేబుల్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అనే కష్టతో అందరూ కూడా ప్రిపేర్ అయినారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొత్తం ఎక్కడే కానీ మాస్క్ కాపింగ్ అవకతవకలు లేకోకుండా అదేవిధంగా ఇన్విజిలేటర్లకి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి దాదాపు డీఐజీ రవిప్రకాష్, అదేవిధంగా జిల్లా ఎస్పీ పక్కీరప్ప పూర్తిగా ప్లేయింగ్ స్క్వాడ్లను పెట్టి పర్యవేక్షణలో మొత్తము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎగ్జామ్ పరీక్ష రాయనున్నారు. అనంతరం అంతా బయటకు వచ్చారు. అంటే ఎక్కడే కానీ మొత్తము అవినీతికి ఆస్కారం లేకోకుండా ఏదైతే పకడ్బందీగా ఏర్పాట్ల మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 1,000 మంది కానిస్టేబుల్ పరీక్ష పోటీ పరీక్షకు మొత్తము హాజరయ్యి రాస్తున్నారు ఆల్రెడీను. అంటే మళ్ళీ అభ్యర్థులు మాత్రం బాగా పోటీగా ఉందని చెప్తున్నారు. అయితే ఎలాంటి అవకతవకలు లేకోకుండా కూడా ప్లేయింగ్ స్క్వాడ్ ద్వారా ప్రత్యక్షంగా ఎస్పీనే మొత్తం అయితే ఎగ్జామ్ సెంటర్ లేకి తనిఖీ చేస్తూ తిరుగుతున్నారు. మొత్తం అయితే మొత్తానికి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు ఎంట్రెన్స్ పరీక్ష అయితే నడుస్తున్నాయని చెప్పచ్చు చంద్రు. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ. స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.